టాపిక్ వచ్చేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా మా న్యూస్ లో ఉంది ఇది సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం లా కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే అసలు లా కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అనేది మనం పాయింట్ టు పాయింట్ వెళ్తే ఓకేనా యాక్చువల్లీ ఏంటంటే బ్రిటిషర్స్ వాళ్ళు ఉన్న టైంలో బ్రిటిషర్స్ మన ఇండియా రూల్ చేసిన టైంలో బ్రిటిష్ వాళ్ళు మనకి లా కమిషన్ అని చెప్పి అపాయింట్ చేస్తారు అంటే లా కమిషన్ అనేది ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకి మనకి యాక్చువల్ ఒక కమిటీ వస్తుంది ఫస్ట్ ఆ కమిషన్ ఒక యాక్ట్ వస్తుంది అది చార్టర్ యాక్ట్ అనమాట చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఓకే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారము మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే లా కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు లా కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు సో లా కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1834 లో ఎస్టాబ్లిష్ అయింది ఓకేనా బ్రిటిషర్స్ లా కమిషన్ అనేది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారము 1834 లో లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు అప్పుడు దీనికి లా కమిషన్ కి ఫస్ట్ చైర్మన్ ఎవరమ్మా అంటే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ ఎవరంటే బ్రిటిష్ ఉన్న టైంలో ఓకే లార్డ్ మాకావెల్లీ ఫస్ట్ ఓకే చైర్మన్ ఆఫ్ లా కమిషన్ ఓకే ఈ రకంగా దాని తర్వాత ఏమైందమ్మా అంటే మనకి మనకి లా కమిషన్ వచ్చిన తర్వాత 1955 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1955 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు అయింది ఫస్ట్ లా కమిషన్ అనేది వచ్చిందన్నమాట ఓకే 1955 లో అప్పుడు 1955 లో ఫస్ట్ లా కమిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ ఎవరమ్మా అంటే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ వచ్చేసి ఎంసీ సెటిల్వే ఓకే ఎంసీ సెటిల్వే ఇస్ ఆ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు 1955 గుర్తులో మనకి ఏమేస్తుంది అంటే ఫస్ట్ లా కమిషన్ అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక ఫస్ట్ లా కమిషన్ 1955 ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు ఫస్ట్ లా కమిషన్ చేయకోసం ఎంసీ సెటిల్వే ఈ 1955 గుర్తులో మనకి ఏం గుర్తులో అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1955 లో ఎస్టాబ్లిష్ అనేది గుర్తుపెట్టుకోవాలి సేమ్ అట్లనే మనకి 1955 అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది అదే ఇయర్ లో ఫస్ట్ లా కమిషన్ వచ్చింది దాని చైర్పర్సన్ వచ్చేసి ఎంసీ సెటిల్వే మరి ఎంసీ సెటిల్వే ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ కాదు ఈజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఎవరమ్మా అంటే ఎంసీ సెటిల్వే ఓకేనా రైట్ ఇప్పుడు అటార్నీ జనరల్ అంటే ఎవరమ్మా ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే ఎంసీ సెటిల్వే ఆయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానే కాదు ఈ ఆల్సో ఫస్ట్ లా కమిషనర్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం అడుగుతుంది ప్రశ్న ఎగ్జామ్ లో ఫస్ట్ బ్రిటిషర్స్ ఉన్న టైంలో లా కమిషన్ అంటే లార్డ్ మాకావెల్లీ అది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే లార్డ్ ఎంసీ సెటిల్వే అయితే మనకి హూ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అంటారు ఇండియా హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరమ్మా అంటే అటార్నీ జనరల్ అంటే అటార్నీ జనరల్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ అపాయింటెడ్ బై హూ ఈస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఈస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా రైట్ ఇప్పుడు అటార్నీ జనరల్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అమ్మా అంటే ఆర్టికల్ 76 ఏం చెప్తుంది అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్తారు పాయింట్ అర్థం ఏంటి సార్ రైట్ ఈయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇండియా మొత్తానికి హైయెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరి ఒక స్టేట్ కి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరమ్మా అంటే స్టేట్ కి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరంటే అడ్వకేట్ జనరల్ స్టేట్ కి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరమ్మా అంటే అడ్వకేట్ జనరల్ మరి అడ్వకేట్ జనరల్ ఇస్ అపాయింటెడ్ బై హూ అంటే అడ్వకేట్ జనరల్ ఇస్ అపాయింటెడ్ బై ది గవర్నర్ అంటే గవర్నర్ ని అపాయింట్ చేస్తారు గుర్తుపెట్టుకోవాలి అయితే అడ్వకేట్ జనరల్ ఏ ఆర్టికల్ అమ్మా అంటే 165 గుర్తుపెట్టుకో సార్ అటార్నీ జనరల్ ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆర్టికల్ 76 అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ స్టేట్ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా రైట్ ఎవరీవన్ గాట్ ద పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ బి ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లా కమిషన్ గురించి తెలుసుకున్నాం తర్వాత మనకి ఎలా ఓవర్ ఫామ్ అనేది మనం దాన్ని డిస్కస్ చేసుకుని వచ్చాం రైట్
సో ఇప్పుడు మనకి లా కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మనం మాట్లాడుతాము, దానికి ప్రెసిడెంట్ ఎవరు అండ్ చైర్మన్ ఎవరు ఆల్రెడీ డిస్కస్ చేసి వస్తున్నాం. ఓకేనా రైట్. దాని తర్వాత ఏమైందమ్మా అంటే లా కమిషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతానికి న్యూస్ లో ఏముంది, ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అమ్మా అంటే 21st లా కమిషన్ ఉన్నారు, 21st లా కమిషనర్ ఉన్నారు, 21st లా కమిషన్. ఓకే 21st లా కమిషన్ హెడ్ ఎవరు అమ్మా అంటే బిహెస్ చౌహాన్. బిహెస్ చౌహాన్ 21st లా కమిషన్ ఎవరు అంటే బిహెస్ చౌహాన్. లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అమ్మా అంటే బిహెస్ చౌహాన్. 21st లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? బిహెస్ చౌహాన్. యాక్చువల్లీ 21st లా కమిషన్ చైర్పర్సన్ ఒక టెన్యూర్ అయిందమ్మా అంటే ఓకే ఈయన టెన్యూర్ అనేది ఆగస్టు అయిపోయింది, ఆగస్టు 2018 లో ఈయన టెన్యూర్ అయిపోయింది. ఓకేనా లా కమిషన్ ఒక టెన్యూర్ అయిపోయింది అంటే మన 21st లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అమ్మా అంటే బిహెస్ చౌహాన్. ఈయన గైన్ అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ కొత్త అపాయింట్ అయినారు, కొత్త వచ్చిన అపాయింట్ అవ్వమా 22nd లా కమిషనర్. ఇప్పుడు వచ్చిన 22nd లా కమిషనర్ అనమాట. ఇది అప్డేటెడ్ న్యూస్ మనకి. ఓకే చాలా ఇంపార్టెంట్, 22nd లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటారు, 21st లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అమ్మా అంటే 21st లా కమిషన్ 2nd లా కమిషనర్. ఓకే 22nd లా కమిషన్ ఎస్టాబ్లిష్ అయింది రీసెంట్ గా. ఓకే 22nd లా కమిషన్ రీసెంట్ గా ఎస్టాబ్లిష్ అయింది, దానికి చైర్మన్ ఎవరు అమ్మా అంటే 22nd లా కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి మనకి రితురాజ్, రితురాజ్ అవాస్తి. ఓకే రితురాజ్ అవాస్తి కొత్తగా అపాయింట్ అనమాట. ఎందుకంటే మనకి మనకి 21st లా కమిషన్, 21st లా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు కదా, 21st లా కమిషన్ చైర్పర్సన్ బిహెస్ చౌహాన్. ఓకే బిహెస్ చౌహాన్ ఆయన టర్మ్ వచ్చేసి 2018 ఆగస్ట్ కి ఆయన టర్మ్ అయిపోయింది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత అంటే ఇయర్స్ తర్వాత 22nd లా కమిషన్ అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ఈ 22nd లా కమిషన్ ఉంది కదా ఎవరు, రితురాజ్. ఈయన టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు అంటారు, ఈయన టెన్యూర్ వచ్చేసి 3 ఇయర్స్. ఈయన టెన్యూర్ వచ్చేసి మనకి 3 ఇయర్స్. ఇది మీ గుడ్ పెట్ కోసం పాయింట్. మనము లా కమిషన్ గురించి మాట్లాడదాం కాబట్టి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడదాం. ఓకేనా, అందుకని ఈరోజు కొత్త అపాయింట్ అయ్యారు. సో మనకి కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారమ్మా, ఆయన 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై హూమ్ అంటారు, ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్, ఆర్టికల్ వచ్చేసి 124, ఆర్టికల్ 124 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకేనా రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైనా చెప్తారు, ప్రతి ఒక్కరు తెలుసు ఎవరు, చంద్రచూడ్. ఇప్పుడు ఈ చంద్రచూడ్ ని అపాయింట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతారు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని అపాయింట్ చేయడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, ఆ ప్రొసీజర్ వచ్చేసి సార్ గుర్తు పెట్టుకోవాల్సింది ఎంఓపి అంటే మెమరాండమ్, మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అని చెప్పి ఇది ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే అంటే ఇంతమంది మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతమందికి 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే ఎన్వి రమణ, 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఎన్వి రమణ. ఓకే ఎన్వి రమణ టర్మ్ అయిపోయేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే నెక్స్ట్ పర్సన్ ని నామినేట్ చేస్తారు, ఆ నెక్స్ట్ పర్సన్ ఎవరు నామినేట్ చేసినాడు, 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని నామినేట్ చేసినాడు ఎవరమ్మా అంటే యు లలిత్. ఓకేనా ఆయన నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఈయన టర్మ్ అయిపోయింది, దళిత్ టర్మ్ అయిపోయింది, దళిత్ ఏం చేస్తారు 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని అనే నామినేట్ చేస్తారు, ఆ 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే డివై చంద్రచూడ్. ఓకే అంటే ఇలా ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ పర్సన్ ఇప్పుడు డివై చంద్రచూడ్ వెళ్ళిపోయినాక ఆయన ఇంకో పర్సన్ ని నామినేట్ చేస్తారు. పాయింట్ అర్థమైనా రైట్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటారమ్మా అంటే ఇండియాకి సుప్రీం కోర్టు ఉంటుందమ్మా, సుప్రీం కోర్టు లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. యాక్చువల్లీ సుప్రీం కోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా అంటే సుప్రీం కోర్టు వాజ్ ఎస్టాబ్లిష్ అకార్డింగ్ టు రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సుప్రీం కోర్టు వాజ్ ఎస్టాబ్లిష్ అకార్డింగ్ టు రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రకారము సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్ అయింది. రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక సుప్రీం కోర్టు ఎప్పుడు వచ్చింది అంటారు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక సుప్రీం కోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా అంటే 28th జనవరి 1950.
20th January 1950 ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సార్ ఎవరమ్మ హీరాలాల్ జయకన్య ప్రెసిడెంట్ వచ్చి ఎవరమ్మ అంటే డివై చంద్రచూడ్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ 49th యుయు లలిత్ 50th అంటే చంద్రచూడ్ ప్రెసిడెంట్ ఫస్ట్ హీరాలాల్ జయకన్య ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై ఎవరమ్మ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా నౌ సుప్రీం కోర్ట్ లో చీఫ్ జస్టిస్ ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటారు ఆర్టికల్ 124 ప్రకారం ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో ఎంత మంది జడ్జెస్ ఉంటారు సుప్రీం కోర్ట్ లో జడ్జెస్ ఎంత మంది ఉంటారు అంటే 34 మెంబర్స్ అమ్మా 34 అంటే ఎంత అమ్మా అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంకా 33 జడ్జెస్ ఉంటారు అన్నమాట ఓకేనా పాయింట్ అర్థమైందా ఇది గుడ్ పెట్టుకోవాల్సిన పాయింట్ రైట్ సుప్రీం కోర్ట్ లో మనకి ఎంతమంది జడ్జెస్ ఉంటారమ్మా అంటే 34 జడ్జెస్ ఉంటారని చెప్పాము 34 జడ్జెస్ ఓకే 34 అంటే 34 ఎలా అవుతారమ్మా అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకేనా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు తర్వాత మనకి ఇంకా 33 అదర్ జడ్జెస్ ఉంటారు ఓకే అదర్ జడ్జెస్ ఇప్పుడు ఇది మనకి సుప్రీం కోర్ట్ సంబంధించిన మాట ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు అంటారు సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అమ్మా అంటే 65 ఇయర్స్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు అంటే 65 ఇయర్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ 65 ఇయర్స్ రైట్ అదే ఇప్పుడు సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒకవేళ హైకోర్టు గురించి మాట్లాడదాం అనుకో హైకోర్ట్ ఓకే హైకోర్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఏమన్నా అమ్మా అంటే 62 ఇయర్స్ హైకోర్ట్ జడ్జెస్ పాయింట్ అర్థమైనా రైట్ అట్లనే మనకి ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఎవరు ఉంటారంటే స్టేట్ గవర్నమెంట్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఉంటారు ఇండియా మొత్తం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ఆ స్టేట్ కి ఏముంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఉంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అట్లా తెలంగాణ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఉన్నారు కొత్తగా ఆయన అపాయింట్ అయినా ఆయన పేరు వచ్చేసి ఉజ్జల్ భుయాన్ అనేటైనే మనకి తెలంగాణకి చీఫ్ జస్టిస్ సో ఫస్ట్ మనం మాట్లాడుతున్న ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే లా కమిషన్ గురించి మాట్లాడదాం దాని తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడదాం ఓకేనా రైట్ ఇంకో పాయింట్ నెక్స్ట్ ఏందమ్మా అంటే నల్సా అంటే ఏందమ్మా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఓకే రైట్ ఎందుకు సార్ మన పర్టికులర్ దీని గురించి మాట్లాడుతుంది అంటే మనకి నవంబర్ 9th దాని ఏమంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ డే నవంబర్ 9th ఎప్పుడు అంటే నవంబర్ 9th ఓకే ఇది ఎందుకు సార్ నల్సా అనేది ఎందుకు వచ్చేసారు అంటే ఇది నల్సా యాక్ట్ అంటేమా ఇది మనకి ఇది ఒక యాక్ట్ ప్రకారం వచ్చింది నల్సా అనేది ఒక యాక్ట్ ప్రకారం వచ్చింది యాక్ట్ వచ్చేసి మనకి 1987 ఓకే 1987 లో ఒక యాక్ట్ ఉంది నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పి 1987 ఈ యాక్ట్ ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అని స్టార్ట్ అయింది ఎప్పుడమ్మా అంటే 1995 నుంచి స్టార్ట్ అయింది ఓకే 1995 ఎప్పుడు నవంబర్ 9th ఓకే నల్సా అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఎప్పుడు చేసుకుంటాం అంటే 1995 నవంబర్ 9th చేసుకుంటున్నాను ఏ యాక్ట్ ప్రకారం అంటే 1987 యాక్ట్ సార్ మనకి దీని పర్పస్ ఏంటారు అంటే ఇది ఏం చేస్తారు సార్ అంటే ఇది ఫ్రీ లీగల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే మనకి ఆర్టికల్ ఉంది కదా సార్ ఆర్టికల్ 39 ప్రకారం ఏ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ అయితే ఫర్ ద పూర్ పీపుల్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఒక పర్సన్ ఉన్నారు, ఒక ఉమెన్ ఉంది, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆమెకు ఒక జడ్జి ఒక లాయర్ కావాల్సి వచ్చింది అనుకో, ఆమె దగ్గర పైసలో కూడా అమౌంట్లో కూడా ఆమె పెట్టుకోలేదు, లాయర్ పెట్టుకోలేదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ 39A ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆమెకి ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది, ఆ లాయర్ ఆమె తరఫున కేసు వాదిస్తారు అన్నమాట. అట్లా ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఉమెన్, ఉమెన్ కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక చిల్డ్రన్ కి అట్లనే వర్కింగ్ మెన్ కొంతమంది లేబర్ పనిచేసే వాళ్ళకి అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కలామిటీస్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయిన పీపుల్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 39 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. పాయింట్ అర్థమైనా? ఇది మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సంబంధించిన ఆర్టికల్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ వస్తుంది. రైట్,